వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటి అంటే ప్రిన్సీని ఒక స్కూల్లో జాయిన్ చేపిద్దామని చెప్పేసి వచ్చాము. ఈరోజు అక్కడ మీటింగ్ అంట. అసలు ఏంటి ఈ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, వీళ్ళకి చదువు చెప్పే టీచర్లు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎందులో స్పెషల్ ఏంటి, ఎలా ఉంటుంది, మొత్తం ఫీజు ఎంత, మొత్తం ప్రాసెస్ చెప్పడం కోసం ఈరోజు పిలిపించారు. వచ్చాము 10:30 మీటింగ్ అంటే. సో స్కూల్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. లోపలికి వచ్చాము, మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది స్కూల్ ఆధ్వర్యం అన్నమాట, ఎంట్రన్స్ గేట్ ఇలా ఉంటుంది. మొత్తం బాగుంటుంది ఇక్కడ వాతావరణం, మెయిన్ చల్లటి గాలి, పొల్యూషన్ ఉండదు. ఉండండి, పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి వచ్చి మిగతా చూపిస్తాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. కంప్యూటర్ ల్యాబ్, ఇది కంప్యూటర్ ల్యాబ్ అంట. ఇదిగో ఇక్కడేనండి పేరెంట్స్ మీటింగ్ జరిగేది, కంప్యూటర్ ల్యాబ్ అనమాట ఇక్కడ. ఇదిగో ఇది డిస్ప్లే, ఈ ప్రొజెక్టర్ ద్వారా అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు చూపించడానికి చేశారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ రావాల్సింది బాకీ ఉంది, అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎంత కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట. అది నేనేటు సరిగ్గా చదువుకోలేదు, ఇంట్లో పరిస్థితుల ప్రాబ్లం వల్ల, కొద్దిగా కొన్ని కొన్ని రీజన్ల వల్ల నా కూతురు నన్ను బాగా చదివించాలి. మా ఆవిడ బాగానే చదువుకుంది ఎంబీఏ. అది వాళ్ళ లైఫ్ అన్న బాగుండాలి. సెంట్రల్ సిలబస్ అంట, అంటే ఏంటో కూడా తెలియదు మనకి. మా ఆవిడ తెలుసులేండి, చెప్పింది తర్వాత క్లియర్గా. ఇది ఒక రూము, రెండు రూమ్లు, ఏంటో ఫస్ట్ టైం నేను తండ్రి నెయ్యి నా కూతుని తీసుకున్న చోటుకు రావటం. ఇది ఏంటో మరి, ప్రథమ విభక్తి, చతుర్విభక్తి చదువుకుంటే తెలిసేది. ప్రైన్ రూమ్లన్నీ ఇలా ఉన్నాయి. ఏసీ కదా, ఏసీ అయితే బాగుండేదేమో. ఆవిడ డీటెయిల్స్ కనుక్కుంటుంది. సెవెంత్, ఇది సెవెంత్ క్లాస్ రూమ్ అంటండి. సెవెంత్ క్లాస్ వాళ్ళకి క్లాస్ రూమ్. ఇప్పుడు 25 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని ఉంచారంట క్లాస్ తీసుకోరంట స్ట్రెంగ్త్. అన్న స్కూళ్ళలో అయితే ఎంతమంది వచ్చినా కానీ తీసుకుంటారు, ఇక్కడ అలా కాదు. ఇది ఎన్న ఏ క్లాస్? ఫోర్త్. ఇది ఫోర్త్ క్లాస్ అంట. చిన్నపిల్లలకి, నా కూతురికి 4 సంవత్సరాలు అయితే ఈ క్లాస్. బయట ఆధ్వర్యం మొత్తం. ఆమె ఏదో మాట్లాడుకుంటుంది, మనకేం తెలియదు.
ऊपर क्या है जी? ఫస్ట్ ఇది ఎకరా అనే స్కూల్తో స్టార్ట్. ఫిఫ్త్ క్లాస్ ఇది? ఫిఫ్త్ క్లాస్ అండి. సెట్టింగ్ చూసారు ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది. మా టైంలో అంతా కింద కూర్చోవటం, నేల బ్యాచ్, నేల టికెట్ మనం అంతా ఇప్పుడే బెంచ్లు, బాల్కనీలు, సోఫాలు ఇవన్నీ వచ్చినాయి. ఇస్లామిక్ స్కూల్ మొత్తం మెయిన్ హిందీ, ఇంగ్లీష్ అంటే ఉర్దూ. మొత్తం పొలాలు ఇది ఏ క్లాసు బాబా? ఇది ఏ క్లాసు? కోస క్లాస్? థర్డ్? థర్డ్ క్లాస్. అది బాగాలేదంటావా? తర్వాత స్కూల్ కంటే ముందు బొమ్మలు చూసుకుంటున్నావు. సెకండ్ క్లాస్? ఆకు సెకండ్ క్లాస్. ఇది వచ్చి సెకండ్ క్లాస్. బదలా ఇది సెకండ్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి. సిట్టింగ్స్ చూసారు అలా ఉంది కదా ఇక్కడ. దాంట్లో ఒక్కోటి స్ట్రెంత్ మారితే సిట్టింగ్ మారుతూ ఉంటుంది. అలాగా పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూకేజీ ఇది, యూకేజీ క్లాస్ అన్నమాట. సెట్టింగ్స్ చూడండి ఎలా ఉంది అక్కడ. యూకేజీలో యూ యూకేజీ కదా, అందుకే యూ ఉంది ఇక్కడ. ఇక్కడ అయినకి ఎందుకు అంటే పిల్లలు వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ మార్పులు చేర్పులు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, ఎంజాయ్ చేస్తా, ఆడుతూ పాడుతూ చదువుకుంటారు అని ఒక స్పెషల్ ఎఫెక్ట్ కోసం అది అలా పెట్టారంట. ఈ మూడు క్లాసులు అలాగే ఉంటాయంట.
ఇది వచ్చేసి ఎల్కేజీ. బాగుంది, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఒక్కొక్కటి ఒకలాగా. బాగుంది కదా, నర్సరీ. బాగుందా ప్రిన్సి, ఎలా ఉంది స్కూల్, ఎలా ఉంది? ఇదంతా పిల్లలు ఆడుకునే సెక్షన్, అంటే నర్సరీ కదా, చక్కగా ఆడుకుంటా. చూసారు కదా కథ, సమయం ఆట బాత్ కర్తీ, తెలుగు బి జర్రా జర్రా చేత. తెలుగు జాదాత సబ్జాన్ తెలుగు వచ్చిన గరకనే హేసవాలే తెలుగు చాదతే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం ఫైనల్గా ఇక్కడ ఆడుకోవడానికి ఇది స్కూల్ ఓవరాల్ లుక్ అయితే ఇది. చూసారు కదా, ఇప్పుడు మీరు చూసేది నమాజ్ అనమాట. అంటే ఇక్కడ నమాజ్ కూడా నేర్పిస్తారు, నమాజ్ చదివిస్తారు, నమాజ్ చదువుకోవడానికి సపరేట్ టైం కేటాయిస్తారు. అది ఇది ఇది నమాజ్ హాల్ అనమాట. అంటే నమాజ్ చదువుకోవడానికి ఏదైనా ఈవెంట్స్ కానీ ఏమైనా జరిగినా ఫంక్షన్ లాగా ఇదిగో వాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ ఇదంతా. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదుగా, అందుకే బుక్స్ వాటికి సంబంధించిన మెటీరియల్స్ పెట్టించారు. మామూలుగా ఏమైనా ఈవెంట్స్ ఏమైనా జరిగినా కానీ ఇక్కడే జరుగుతాయి. ఇది నమాజ్ చదువుకోవాలన్నా కానీ మొత్తం వచ్చేసి లైబ్రరీ అండి. లైబ్రరీ చిన్న లైబ్రరీ చిన్న లైబ్రరీ అది ఫ్రెండ్స్. ఫైనల్ గా వీడియో అయితే అదనమాట, త్వరలో జాయిన్ చేస్తే ఆ స్కూల్లో జాయిన్ చేయొచ్చు ప్రిన్సీని. సో మొత్తం క్లియర్గా కనుక్కున్నా, చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.